స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశానన్నారు ఎమ్మెల్యే రాజయ్య. నియోజకవర్గంలో అభివృద్ధి అందుబాటులో ఉండే నాయకుడు ఎవరని కేసీఆర్ చేసిన సర్వేలో కేటీఆర్ హరీష్ తర్వాత తానే ఉన్నానని చెప్పారు. గణపురం గురించి మాట్లాడే వారికి అడ్రస్ తో పాటు ఓటు కూడా లేదని విమర్శించారు. పార్టీలో అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాలనే కుట్రలు గుంటనక్కలు గోతులు తవ్వే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చిల్లరగా ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు రాజయ్య. లేదా సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేసిన సంగతి నా దృష్టికి రావడం జరిగింది. దాని సారాంశం కేటీఆర్కి నేను చాలా దగ్గరని, కేసీఆర్ గారు మరి నాయకుడిగా దూరం పెడుతున్నట్టు ఒక వార్త రావడం జరిగింది. కేసీఆర్ కేటీఆర్ అంటే నాకు పంచ ప్రాణాలు. ఈ మధ్యలో అనేక రకాలుగా పార్టీలో డిస్టర్బెన్స్ చేయాలనే ఒక కుట్రతో గుంట నక్కలు గోతులు తోయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ వారి పప్పులు ఉడకవు. గణపురం గడ్డనే టిఆర్ఎస్ అడ్డ. నేను బ్రతుకున్నంత కాలం కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ అడ్డ మీద, గణపురం అడ్డ మీద సవాల్ చేసి చెప్తున్నాం. ఈ గడ్డ గురించి మాట్లాడే హక్కు ఎవరికి కూడా లేదు. రిపోర్టు కేసీఆర్ ఒకటే ఇప్పటి వరకు చేసిన సర్వేలో బయట అనేక సందర్భాలలో చెప్పడం జరిగింది. కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తర్వాత మరి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నాలుగో స్థానంలో ఉండడం, వాళ్ళు ముగ్గురు నా దృష్టిలో త్రిమూర్తులు. వారి తర్వాత స్థానం నాకు రావడం అంటే నా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం, నా కార్యకర్తల సహకారం, అదేవిధంగా ప్రజాప్రతినిధుల ఆశీర్వాదం. చిల్లర మల్లర పేపర్లో ఇష్టం వచ్చినట్టు వాట్సాప్లో రాస్తే ఈ తాటాకు చప్పులకు భయపడే పిండం కాదు, ఇది తాటకొండ రాజయ్య.